శ్రీమత్రే నమః. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. చంద్రమా మనస్సో జాత అంటూ ఉంటాం కదా, చంద్రమా మనస్సో జాత అంటే మన కారకుడు చంద్రుడు. మనస్సులో ఉండే సంకల్పాలు, వికల్పాలు, రకరకాల ఆలోచనలు, రకరకాలైనటువంటి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. తర్వాత మనోచాంచల్యాలు కలుగుతూ ఉంటాయి. చపలత్వం ఉంటుంది, చంచలత్వం ఉంటుంది. అబ్బో, ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో మానసికమైనటువంటి ఒత్తిళ్ళు వల్ల హిస్టీరియా అలాంటి వ్యాధులకి, వాటర్తో అంటే ఏంటి, కడుపుకు సంబంధించిన ఉదరకోశ వ్యాధులకి, ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకా చెప్పాలంటే కనుక కిడ్నీల దగ్గర నుంచి అన్నింటికీ కూడా వాటర్కి సంబంధించిన దానిలో నిల్వ ఉండేటటువంటి మన శరీరంలో నీరుకి సంబంధించిన ఉత్పత్తులన్నింటికీ కూడా చంద్రుడే కారకుడవుతాడు. అలాంటప్పుడు మనకి ఏంటంటే కొంతమందికి ఆయాసం వస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంది చంద్రుడు, నీచలో ఉన్నాడా, ఎలా ఉన్నాడో అంటూ ఉంటాం. అదేవిధంగా కొంతమందికి ఎక్కువ వాంతులు అయిపోతూ ఉంటాయి. అలా రకరకాలైనటువంటి అంటే వ్యాధులు కూడా వ్యాకోపించడం చేయడానికి కూడా ఈ చంద్రబలం అనేది చాలా కావాలి. వివాహానికి కూడా ఈ చంద్రబలం అనేది చాలా అవసరం. చంద్రుడు బాగున్నాడు అనుకోండి జీవితంలోని, వాళ్ళు చక్కచక్క కిలకిల రావాలతో ఉంటారు. ఇప్పుడు కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారిని ఒక్కసారి అనుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం వాళ్ళు పుడతారు. అదేవిధంగా చూసినట్లయితే పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు. వాళ్ళ ముఖాలు చంద్రబింబంలా ఉంటాయి. మీరు ఒకసారి విశ్లేషించుకోండి, వాళ్ళ ముఖంలో ఒక కళ, వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు, వాళ్ళ కళ్ళల్లో ఒక పవరు కనిపిస్తూ ఉంటుంది. అదంతా చంద్రుడి వలన వారికి అబ్బినటువంటి దివ్యమైనటువంటి వరాలు కింద మనం భావించుకోవాలి. అలాంటి చంద్రుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే అగ్నితత్వం, భూతత్వం, ఆ తర్వాత వాయుతత్వం, ఇది జలతత్వం. జలతత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ కూడా చంద్రుడు అంటే మనస్సు కారకుడు కాబట్టి కరిగిపోతాడు చంద్రుడు. చంద్రుడు గట్టిగా ఉండడు, చంద్రుడు గబగబా వెన్నలాగా కరిగిపోతాడు. అందువల్ల వెన్నెల వంటి హృదయము, వెన్న వంటి హృదయము, వెన్నెల వంటి చూపు, అదేవిధంగా తేనె వంటి మాట, వీటన్నింటికీ కారకత్వం చంద్రుడే. అలాంటి చంద్రుడికి, అలాంటి మానసికమైనటువంటి మంచి ఆలోచనకి, ప్రేమకి కారణం కూడా చంద్రుడే. మనస్సే కదా ప్రేమకి కారణం. అందువల్ల మనకి ఒకటి ఉంది ఏంటంటే త్రికరణ శుద్ధి అంటూ ఉంటాం. ఏమని, వచస్సేకం, మనస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనాం అంటాము. వాటిలన్నింటికీ కూడా కారణం చంద్రుడే. మనకు మనస్సు మంచిగా ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మనం సంతోషంగా ఉంటాము, ఆహ్లాదంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అష్టమంలో చంద్రుడు పడ్డాడు అనుకోండి, మన లగ్నాత్తు అష్టమంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఎప్పుడూ ఆలోచనే, ఎప్పుడూ దిగులే, ఎప్పుడూ చిరాకే, ఎప్పుడూ విసుగే, ఎప్పుడూ కష్టాలు, నష్టాలు, బాధలు, వియోగాలు అవే చెప్తారు. అందువలన ఈ చంద్రుడు అనేది మన జీవితానికి తల్లి లాంటి వాడు. తల్లి స్థానము చంద్రస్థానము. అలాంటి అమ్మ స్థానం బాగుంటే అమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే పచ్చడి ముద్ద పెట్టినా మంచి అమ్మగా అమ్మ పెట్టిందండి, ఎంత బాగుందో, అలా మనం పచ్చడి నూరలేమో అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటూ ఉంటారు. అలా అమ్మ చేతి వంట, అమ్మ చేతి యొక్క ప్రేమ, అదంతా కూడా మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురి కాకుండా చేస్తుంది. అందువల్ల చంద్రుడు బాగుంటే మనస్సు బాగుంటుంది. వీళ్ళు అనుకున్న వ్యక్తిని అనుకున్న సమయానికి ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా ప్రేమలు చూపిస్తారు. అదే చంద్రుడు బాగాలేదనుకోండి, వాడు ప్రేమిస్తారు, ప్రేమ విఫలమైపోతుంది. అందువల్ల చంద్రాత్తు మనం చూసుకున్నప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, చంద్రబలం ఎలా ఉంది, చంద్రబలం బాగుంటే బుద్ధిబలం బాగుంటుంది, బుద్ధిబలం బాగుంటే యశోబలం బాగుంటుంది, యశోబలం బాగుంటే అన్ని విధాల జీవితంలో ముందుకు పెడతాడు. ఇంతటి కారకత్వం చంద్రుడికి ఉంది. అదేవిధంగా చూస్తే కనుక చంద్రుడు ఒక్కసారి సూర్యరాశిలో ఉంటాడు. సూర్యరాశిలో ఉంటే శుభమా అంటే అంత శుభం కాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా చంద్రుడు వెళ్ళి బుధుడి ఇంట్లో మిథునంలో ఉంటాడు, అప్పుడు మరి ఏమన్నా శుభమా కాదు, అక్కడ వ్యయమైపోయింది. అందువల్ల చంద్రుడు ఎప్పుడు తన ఇంట్లో కర్కాటక రాశిలో ఉంటేనే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అందువల్ల చంద్రాత్తు మనం చూసుకునేటప్పుడు కూడా ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా లగ్నాత్తు చూసి, చంద్రాత్తు చూసి, శుక్రాత్తు చూస్తేనే జాతక పొంతన కానీ,
జాతక విశ్లేషణ కానీ పూర్తవుతుంది. అందువలన చంద్రాత్తు కూడా కుజుడెక్కడున్నాడు, వీళ్ళకి కుజదోషం ఉందా లేదా, ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి. కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి కుజదోషము ఉండదు. వివాహాలు కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా కుజదోషము ఉండదు. కుజుడు వీళ్ళకి మిత్రుడే, అందువల్ల ఏ విధమైన కుజదోషము కూడా ఉండదు. ఆ విషయాన్ని గమనించుకోవచ్చు. ఆ తర్వాత ఈ చంద్రుడు నిమిత్తము కూడా ఏదన్నా సరే హిస్టోరియా లాంటిది, ఫిట్స్ ఇలాంటివి ఏమన్నా కూడా కొంచెం వచ్చినా, లేకపోతే కనుక కొంచెం ఎవరికైనా సరే మానసికమైనటువంటి డిప్రెషన్స్ ఎక్కువగా ఉన్నా, వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే కనుక చక్కగా పౌర్ణమి రోజున ఒక్క పొద్దు ఉండడం, రాత్రికి పౌర్ణమి చంద్రుడు ఎదురుండగా కూర్చొని ఆవు పాలలో ఇంత బెల్లం ముక్క వేసి, పటికి బెల్లం కానీ వేసి చంద్రుడికి నివేదన చేసి ఆ పాలని వీళ్ళు తాగడం. తాగిన తర్వాత మరలా మీరు అల్పాహారం చేసుకోవచ్చు, కానీ 45 నిమిషాలు ఆ పాలల్లో చంద్రకాంతి పడాలి. ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రతి పౌర్ణమి రోజున అన్నదానం చేయడం, ప్రతి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం, శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అనేటటువంటి యొక్క లలితా సహస్రనామం అంతా కూడా చదువుకోవడం, లేకపోతే ఈ 2 లైన్లైనా సరే 108 సార్లు చదువుకోవడం, ఇలా చేసినట్లయితే మీలో ఉండేటటువంటి మానసికమైనటువంటి కల్లోలాలు, మానసికమైనటువంటి అశాంతులు, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడాలు, ఇలాంటివన్నీ కూడా అన్ని ప్రకోపాలు తగ్గిపోతాయి, అన్ని చాంచల్యాలు తొలగిపోతాయి, అన్ని చపలత్వాలు చంచలత్వాలు అన్నీ కూడా పోయి మీకు అమ్మవారి రక్షగా ఉండి అమ్మవారి దయతో మీరు దీని నుంచి బయటకు వచ్చి చంద్రుని యొక్క ప్రభావంతో చంద్ర తేజస్సుతో ఆనందంగా ఉంటారు. తప్పనిసరిగా మర్చిపోకుండా చేసుకోండి. ఏం చేయాలంటే కనుక చక్కగా పౌర్ణమి రోజున అన్నదానం చేసుకోవడం, సోమవారం కూడా ఈ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం, సోమవారం నాడు పెరుగన్నం దానం చేయండి. పెరుగన్నం ఒక గుప్పడు మనకి దానిమ్మ గింజలు కలిపి అమ్మవారికి నివేదన చేసి అది దానం చేయండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటారు. శ్రీమాత్రే నమః.